ఇల్లు చిత్తశుద్ధితో కట్టేటువంటి ప్రయత్నం చేయడం లేదని మనం చేస్తున్నాం. కేసీఆర్ కు మాత్రము ఆయన ప్రగతి భవన్ లో నిజాం లాంటి రాజభవనం కట్టుకున్నాడు. మీ కుటుంబానికి ఫామ్ హౌజులు ఉండాలి. మీరు ప్రజాధనంతో డబ్బులు కొట్టి ఈరోజు ఇల్లు కట్టుకుంటారు, ఆఫీసులు కట్టుకుంటారు, మీ ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు కట్టారు. కానీ పేదవాళ్ళకి ఇల్లు కట్టడానికి మీకు మనసు రాదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. తెలంగాణలో పేదవాడికి న్యాయం జరగాలంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు రావాలంటే తెలంగాణలో కూడా డబల్ ఇంజన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మనకు తెలుసు, దేశంలో నరేంద్ర మోడీ గారు 4 కోట్ల ఇల్లు కట్టారు నరేంద్ర మోడీ గారు. కానీ దురదృష్టము, మన కేసీఆర్ కారణంగా తెలంగాణలో పేదవాడు ఇల్లు నోచుకోలేనటువంటి పరిస్థితి ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము కమిషన్ల ప్రభుత్వం ఉంటే ఈరోజు కేసీఆర్ కల్లోకుంట కుటుంబ ప్రభుత్వము వాటాల ప్రభుత్వం. మీరు వ్యాపారం చేయాలనుకుంటే 30% వాటా ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు ఇవ్వాలి. ఈరోజు భూముల వ్యాపారం చేయాలనుకుంటే 30% వాటా ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు ఇవ్వాలి. ఈరోజు అపార్ట్మెంట్లు కడితే 30% అపార్ట్మెంట్లు బీఆర్ఎస్ నాయకులకు ఇవ్వాలి. లిక్కర్ వ్యాపారం చేస్తే 30% వాటా బీఆర్ఎస్ నాయకులకు ఇవ్వాలి. ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే 30% వాటా కాంట్రాక్టర్ ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు ఇవ్వాలి. దళిత బంధు పథకం పెడితే 10 లక్షల రూపాయలలో 30% వాటా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. ఇది నేను కాదు, టీఆర్ఎస్ పార్టీ నాయకులే చెప్తాను. ఈరోజు ఈ ప్రభుత్వము 30% వాటా ప్రభుత్వము. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం నిలవాలంటే భూములు అమ్మితే తప్ప ఈరోజు తెలంగాణలో పరిపాలన చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. 60,000 80,000 పుస్తకాలు చదవాలని చెప్పావు. నువ్వు పుస్తకాలు చదివినటువంటి నీ జ్ఞానాన్ని అంతా కూడా ఈరోజు ఎవరి మీద పెడతా ఉన్నావు? తెలంగాణ ఏ రకంగా దోపిడీ చేయాలో 60,000 80,000 పుస్తకాలు చదివి వచ్చింది ఆ జ్ఞానం.